వాళ్ళ సైడ్కి లెవెల్ మిషన్ పడితే లెవెల్ ఇచ్చాడు ఎట్ల లెక్క కాదు ఎన్ని కేఎల్ వస్తున్నాయి ఎన్ని లీటర్లు వస్తున్నాయి అనేది ఒక రిజిస్టర్ ఉండాలి కదా ఉండాలి ఉంటుంది రానప్పుడు రాలేదని ఎంటర్ పెట్టాలి నింపు రాలేదని ఆ రోజు వాటర్ రాలేదు ఇప్పుడు వాటర్ సప్లై ఎవరు చూస్తారు మీరు ఓన్లీ ఇప్పుడు టౌన్ లో ఎగ్జిక్యూషన్ చేస్తారు వాటర్ సప్లై రోజు చూసేది గ్రిడ్ వాళ్ళు చంద్రశేఖర్ రెడ్డి ఎన్ని లీటర్లు వస్తున్నాయి ఏంది అదంతా రాసుకోవాలి కదా పర్ డే ఊరూరుకు లైన్ ఇన్స్పెక్టర్ రాసుకుంటారు కదా అట్లా ఇక్కడ టౌన్ కెవెల్ రాసుకుంటారు బాబు అరే నువ్వు మిషన్ పేరు అర్బన్ నువ్వే కదా ఇది అర్బందే కదా తెలుసుకో ఒకటి రెండవది ఓనర్ అసలు మధ్యలో రెండు మూడు రోజులు రానప్పుడు కూడా ఉంది మొన్న మోటార్లు పడనాయి కదా రాలే కదా ఎన్ని రోజులు రాలేదని ఉండాలి కదా ఇది రాలేదు విడిచిపెట్టింది కాన తెలుసుకుంటుంది కదా బాబు తెలుసుకోదు ఎవరు రాస్తారు ఏడి వర్క్ ఇన్స్పెక్టర్ ఇది కాంట్రాక్ట్ ఇది ఎవరు చేయిస్తారు మా మున్సిపాలిటీలేనా చేయించాడు వర్క్ ఇన్స్పెక్టర్ ఉండద్దా ఇప్పుడు దీని గురించి ఎవరు చెప్పాలి ఎన్ని చెట్లు పెడుతున్నావు ఏం చేస్తున్నావు ఏంది అనేది ఎవరు చెప్పాలి ఏదైనా బిల్ మీరు చేస్తారు కావచ్చు మీకు ఐడియా ఉంది అప్పుడు మీరనే చెప్పారు మొత్తం నాకు తెలితే చెప్పాలి కదా రెడ్ సార్ ఎట్లా బట్టిగా తెలియకపోతే ఈ ఏరియాలో ఇప్పుడు ఇంకా వస్తున్నాము వచ్చినప్పుడైతే ఇక్కడ దీని ఇన్ఛార్జ్ ఎవరు రమ్మలేకపోతే మున్సిపాలిటీ రెండు గంటలకు రాకపోతే ఇంకెప్పుడు వస్తారు మేమన్నా రోజు వస్తున్నామా మరి ఈ మాత్రం కూడా చూడకపోతే ప్రజాప్రతినిధులకు ఏం తెలవాలి అసలు ఏం జరుగుతుంది అనేది ఎట్లా తెలవాలి మేము ప్రజలకు రేపు ఏం చెప్పాలి చెట్టు పెడుతున్నావు చెట్లు ఎక్కడికి వెళ్తున్నావు వదిలి పెడుతున్నారు ఎన్ని రూపాయలు అవుతున్నాయి అన్నప్పుడు ఇంకోసారి ఏమంటే మేము వస్తే వర్క్ ఇన్స్పెక్టర్ ఉండవు ఓకే లీవ్ పెట్టి పోయినమాట లెక్క ఎన్ని చెట్లు పెడుతుంది ఇక్కడ మాస్కది ఎన్ని కవర్లు నింపారు ఇప్పుడు లెక్కకున్నాయా మట్టి నింపు చెట్లు పెట్టడానికి ఏమేమి చెట్లు మొక్కలు ఇచ్చారు ఎఫ్ఆర్ఓ గారు ఇప్పటికి ఎన్ని చెట్లు పెట్టినావు ఎన్ని రోజులే మొదలు పెట్టి నీకు ఎన్ని రోజులు ఇక్కడ అలాగే ఇచ్చి ఎంతమంది పని చేస్తారు మీ కింద ఇవే చూసుకోవాలి మేము వస్తే నువ్వు రావా సంవత్సరం ఇంకా వాడున్నావు చెప్పిన అదే వచ్చే సంవత్సరం వరకు కవర్ చేస్తా నీదే బాధ్యత సివిల్ హాస్పిటల్
ఈరోజు పట్టణంలోని ధర్మసముద్రం ఫిల్టర్ బెడ్ వద్ద గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ మిషన్ భగీరథ సంపు మరియు కొత్తగా ఇంతకుముందు ఏర్పాటు చేసినటువంటి మొదటి నర్సరీ ఎక్స్టెన్షన్ జరుగుతుంది. ఆ పనులను పరిశీలించడం జరిగింది. మరి మిషన్ భగీరథ వర్క్ ప్రతి ఇంటింటికి కూడా పట్టణంలోని ప్రతి ఇంటింటికి సురక్షిత మంచినీరు అందించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మొదలుపెట్టినటువంటి మరి మానస పత్రిక మిషన్ భగీరథ పథకం ద్వారా ఇప్పుడు పైప్ లైన్ పనులు నడుస్తున్నాయి. మరి ఇంతకు ముందే మరి మొదలుపెట్టిన మిషన్ భగీరథ పైప్ లైన్ మధ్యలో ఒక 2 సంవత్సరాలు ఆగడం జరిగింది. వర్క్ పైప్ లైన్ వర్క్ కొన్ని అనివార్య కారణాల వల్ల, బట్ అయినప్పటికీ కూడా మిషన్ భగీరథ దగ్గర ఉన్నటువంటి ఒక సంపు ద్వారా కూడా 2018 నుంచి మన పట్టణ ప్రజలు మిషన్ భగీరథ మంచి నీళ్లు తాగుతున్నారు. మరి దాని ద్వారా సప్లై అవుతుంది. ఇక్కడ నుంచి వాటర్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఒక 4-5 వాటర్ ట్యాంక్స్ అక్కడికి సప్లై అయ్యి దాని నుంచి మున్సిపల్ నల్ల కనెక్షన్ల ద్వారా ప్రతి ఇంటింటికి కూడా మిషన్ భగీరథ మంచినీరు వెళ్తుంది. అలా కాకుండా ఇప్పుడు కూడా మొత్తం త్రూ అవుట్ ది సిటీ మిషన్ భగీరథ పైప్ లైన్ నడుస్తుంది. మరి దానివల్ల కొంత రోడ్లు డ్రైన్లు అనేవి కొంత డ్యామేజ్ జరుగుతుంది. మరి వాటిని డెఫినెట్గా కూడా పైప్ లైన్ వర్క్ అయిన తర్వాత వాటిని రిపేర్ ఏదైతే ఉందో అది జరుగుతుంది. కొంత ఇబ్బంది కలగవచ్చు, ఎందుకంటే ప్రజలందరికీ కూడా ఆ దుమ్ము కానివ్వండి అది కానివ్వండి మేము వాస్తవమే మేము ఒప్పుకుంటాము. కానీ కొంత లాభం జరగాలంటే కొన్ని భరించాలి, కొంత ఓపికతో ఉంటే కొద్ది రోజులలోనే దాదాపు 1 నెల రోజులలో రిపేర్ పనులు కూడా స్టార్ట్ అయిపోతాయి. అప్పుడు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. మరి అలాగే నర్సరీలు కూడా పట్టణంలోని నర్సరీలు కూడా గత కాలంలో ఎలాంటి నర్సరీలు కూడా లేవు. మేము వచ్చిన తర్వాతనే ఒక నర్సరీని ఫిల్టర్ బెడ్ దగ్గర ప్రారంభించుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఇంకొక 5 ప్రదేశాల్లో నర్సరీలను ఓపెన్ చేయడానికి సిద్ధంగా బ్యాగ్ ఫిల్లింగ్ కానివ్వండి, ప్లాంటేషన్ కానివ్వండి, అవన్నీ సీడ్స్ సిద్ధంగా పెట్టుకొని ఉన్నాము. డెఫినెట్గా గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో అది కూడా తొందరలోనే ప్రారంభించుకుంటాము. మరి ప్రజలకు మరొకసారి వినవించుకుంటున్నాము, కొంత మిషన్ భగీరథ పనుల వల్ల కొన్ని ఆటంకాలు జరుగుతుంటాయి, కొంత ఇబ్బందులు ఉంటాయి. దయచేసి కొద్ది రోజులు ఓపికతో ఉంటే సమయమనం పాటిస్తే సురక్షిత మంచినీరు ఇంటింటికి అందే విధంగా కూడా గౌరవ అక్కడ వివిధ వార్డులోని గౌరవ కౌన్సిల్ సభ్యులు కానివ్వండి, మరి ప్రజాప్రతినిధులు కానివ్వండి, వారిని కూడా కోరుతా ఉన్నాను. డెఫినెట్గా వివిధ వార్డులలో ప్రతి ఒక్క గల్లీ కూడా విడిచిపెట్టకుండా దగ్గరుండి చూసుకొని లైన్ వేయించవలసిందిగా కోరుతూ, మరి ప్రజల్ని కూడా కొంత సంయమనంతో ఉండి ఓపికగా మాకు సహకరించవలసిందిగా సందర్భంగా కోరుతూ, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు గౌరవ ప్రజాప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. మొట్టమొదటగా జగిత్యాల మున్సిపల్ కౌన్సిలర్స్ ఈరోజు ఇంకా కాబడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా మా కౌన్సిలర్స్ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తాను. అవన్నీ కూడా ఇంకా 2-3 రోజులు టైం ఉన్నది. ఇవాళ మాత్రం సరిగా 1 సంవత్సరం క్రితం మా కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఇంటికి రావడం జరిగింది. ఈరోజు జగిత్యాల పట్టణంలో ప్రతి వాడకు ప్రతి ఇంటికి శుభ్రపరిచిన మిషన్ భగీరథ నీళ్లను తీసుకురావాలనే కార్యక్రమంలో భాగంగా ఫిల్టర్ బెడ్ విజిట్ చేయడం, అదేవిధంగా ప్రతి ఇంట్లో చెట్లు ఉండాలి, ఇంటి ముందు చెట్లు ఉండాలి అనే ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష, ఈ రెండు కూడా ఇంటింటికి నీళ్లు, ప్రతి ఇంట్లో ఇంటి ముందు చెట్లు అనేది మన ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష. ఈ ఆకాంక్షకు అనుగుణంగా మరి పనులు జరుగుతున్నాయా లేదా అని పరిశీలించడానికి ఈరోజు ఫిల్టర్ బెడ్ వద్ద ఉన్న సంపు దగ్గర, అదేవిధంగా నర్సరీ వద్ద పర్యవేక్షణ జరిగింది. ఈ సందర్భంలో మా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్ అందరు కూడా నాయకులు పాల్గొనడం జరిగింది. నీళ్లు ఇవ్వడానికి అవసరానికంటే కూడా కొంత ఎక్కువనే వస్తున్నాయి. ఇప్పుడున్న ట్యాంకులకు సరిపోయేంటే కూడా దానివల్ల కొంత ఓవర్ఫ్లో కూడా అవుతున్నది. ఆ విషయం మా దృష్టికి రాగానే ఇవాళ మిషన్ భగీరథ అధికారులను వేస్ట్ చేయొద్దు, ఎందుకంటే శుభ్రపరిచిన నీళ్లు కాబట్టి అని చెప్పి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఈ మిషన్ భగీరథ పథకం అనేది ఇంకొక 20 సంవత్సరాల ముందుకు ఆలోచించి చేస్తున్న పథకం కాబట్టి ఇవాళ ఫుల్ ఫ్లో వచ్చేసరికి కొంత జగిత్యాల పట్టణానికి సరిపోయింది అనుకంటే కూడా ఎక్కువనే వస్తున్నాయి. ఎక్కడ కూడా నీళ్లు రాలేదు అనే కంప్లైంట్ అయితే లేదు. ఈ పైప్ లైన్లు ఏవైతే ఉన్నాయో దాదాపు 40-50 సంవత్సరాల కింద వేసినాయి పాత పైప్ లైన్లు.
अभी पगल पे रिपेर से पैस्थित लेनी पैपलैन मन चला सदर्भा गांधी नगर नटराज चौरस्ता मेन पैपलैन वाली पे इबंध पड़े रोजनाई काबटे वाटफ अबी इवा मुफ्ई को पटना मत मेन लाइन अंत अंदर चूस् अत्यंत नाण्यतम पैपल रोड पकन वेसाई मल्लेवरो विमर्शिस्टर का अंदर चूस भारत देश में दोरके बाटल दादा प्रपंच इंतकंटे नाण्यम उड़ा मंच नीर सप्लाई अत्यंत नाण्यम सुरक्षित मैंने पैपल वेय जरूत दा तो काटर टैंक निर्माण वाड़क पैपलैन इतना मरी कार्यक्रम इकडे पर्यवेक्षण प्रारंभ तरवा चैरम गार वैस चैरम कौनसर को एवरी वाड़क वो पैपलैन प्रती इंटा लेदा प्रती सक चूसकने बाध्यता मन कौनसर् इनके राकते दृष्टि की तस्कोचते मे मिशन बाध्य डी पब्लिक हेल्थ यानी ए शरवण इकड़े उठा अदे विधा सीनियर अधिकारा डी लक्ष्मी गार मिगता अधिकार पर्यवेक्षिस्ट दृष्टि की तस्क्री पे रेडव विषयानी नर्सरी इंटी इंट मु चटार मुख्यमंत्री प्रती वाड़ चटी कार्यक्रम तल ये पत्रिका चूस एक् चूस इवाण को हरतारमने कार्यक्रम मुख्यमंत्री गारु चाला मंदी मेच्चुकुंटुन्नारु मनम इयाल जैत्याल नुंचि हैदराबाद पोनी जैत्याल नुंचि निजामाबाद पोनी एक्कड पोयिना गानी चेट्लु ब्रह्मांडंगा पेरुगुतुन्नायि एंदुकंटे ई कार्यक्रमं 4-5 संवत्सराल नुंचे ఒక యుద్ధ ప్రతిపాదికన చేపట్టారు ఇక్కడ కూడా అధికారులు చేపట్టారు గానీ కొన్ని రకాలుగా మరి ఎన్కబడి ఉన్నది ఇక్కడ నేను గత పాత దానికి బాగా ఓదల్చుకోలేదు ఎందుకంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు జైత్యాల పట్టణం మున్సిపాలిటీ పరిస్థితి చూస్తే క్యాన్సర్ బీమార్తో కొట్లాడుతున్న మున్సిపాలిటీ లెక్క ఉన్నది మరి మా చైర్మన్ వీళ్ళొచ్చేమో గెలిచి ఏడాది అయింది చైర్మన్ అయ్యి ఇంకా ఇంకా రెండు ఏడాది కూడా గాలే ఇక అందరికీ తెలుసు గెలిచినాక రెండు నెల నెల 15 రోజులు కాలేదు కరోనా వచ్చి నెత్తి మీద వస్తున్నది అన్ని ఇబ్బందులు వేరే మున్సిపాలిటీలో వాళ్ళందరూ కూడా అంతకముందు పాలక వర్గం కూడా ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా పని చేసే పాలక వర్గం ఉండే ఇక్కడనేమో ఉల్టా దాంతోటి ఇయాల కొరుట్ల మెట్పల్లి వేములవాడ చిన్న చిన్న పట్టణాలు కూడా మనకంటే ఒక ఏడాది రెండేళ్ళు ముందర కనబడుతున్నాయి చాలా మంది అడుగుతారు అక్కడ చెట్లు మంచిగా ఉన్నాయి అక్కడ డివైడర్ మంచిగా ఉంది లేకపోతే అక్కడ కొద్ది రోడ్లు మంచిగానే మన ఇంకా కాలేదంటే మరి వాళ్ళకి సమయం ముందు దొరికింది 2017-18లే నిధులు వస్తే వాళ్ళు ఇంటర్నెట్ టెండర్లు పిలుచుకొని పనులు ప్రారంభం చేశారు వెంటనే నర్సరీలు పెట్టుకున్నారు ఇంటర్నెట్ చెట్లు పెట్టుకున్నారు మనం ఇగో ఈ సంవత్సరం పెడుతున్నాం మొదటి సంవత్సరం అంతా కూడా ఆ వర్షాకాలం అంతా కూడా సీజన్ అంతా కూడా కరోనా తోటి పోరాటంకే పోయింది మనకు పోయినా మార్చి నెలలో స్టార్ట్ అయింది దాదాపు ఒకటి రెండు నెలల దాకా తీవ్రంగానే ఉండే ఇవాల్టి కూడా ఉంది కాబట్టి ఒక రెండు మూడు నెలల నుంచే ప్రభుత్వం వేరే వాటిపైన దృష్టి పెట్టింది ఇది ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాం పెళ్ళిలైనా ఇంట్లో కార్యాలయాలైనా వ్యాపారాలైనా అన్నీ కూడా కొంత మెరుగైతుంది అంతే ఈ రెండు మూడు నెలల నుంచే కాబట్టి కొంత వెనకబడి ఉంది మాట వాస్తవం అయినా కానీ ఇంకొక సమస్య నేను ఇలా మీడియా ద్వారా తెలియజేశాను ఇంతకుముందు నేను ఒక మాట అన్నా జైతాల మున్సిపాలిటీ బీమారై ఉన్నదని చెప్పి వస్తంగానే బీమారై ఉన్నారు ఇయాలకి కూడా ఏడాది అయింది ఈ లోపల కొద్ది మాకు టైం దొరికితే ఏడాది సరిపోవు వచ్చే ఏడాది వరకు ఎందుకు చూపెడతాం ఖచ్చితంగా ధైర్యంగా ఉన్నాం వచ్చే వరకు జైతాలలో ప్రగతి చూపెడతాం ఇవాళ ఇక్కడికి వస్తే ఆ నర్సరీ మెయింటైన్ చేసే మున్సిపల్ అధికారి కూడా వ్యక్తి కూడా ఇక్కడ లేడు అంటే ఒక సీనియర్ ఇంజనీర్ వచ్చిన లక్ష్మీ గారు కానీ ఇక్కడ చూసుకోవాల్సిన ఫీల్డ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు లేరు అంటే వీళ్ళందరూ కూడా గతంలో అవుట్ సోర్సింగ్ ద్వారా పాద కౌన్సిల్ ద్వారా నియమించబడి ఇంకా ఆ వాసన వదలలేదు అలా ఇప్పటికి కూడా సరిగా నర్సరీ పెంచుదామంటే చెట్లలో పూర్తి స్థాయిలో లేవు ఇది మున్సిపల్ అధికారులు చేయాల్సింది ఇవా ఒక వర్క్ ఇన్స్పెక్టర్ గురించి నేను ఏం మాట్లాడాలి ఒక ఎమ్మెల్యే వర్క్ ఇన్స్పెక్టర్ మీద ఏం చేయలేదు అంటే ఆ మాత్రం కూడా మీరు పట్టించుకోకపోతే చాలా కష్టమవుతుంది నేను మాట్లాడేది ప్రతిదీ కూడా జగిత్యాల ప్రజలకు
బాగుసమే తప్ప ఏ మున్సిపల్ అధికారులను కించపరచాలనో లేదా అలా పనిచేసే వర్కర్లను బాధ పెట్టాలని కాదు మరి ప్రజలు ఎలా ప్రజల సొత్తు ఇంటి పని కడుతున్నారు నీళ్ళ పని కడుతున్నారు మరి కట్టినప్పుడు ఆ డబ్బులు తీసుకున్నప్పుడు ఆ జీతంతో పనిచేస్తున్న వర్క్ ఇన్స్పెక్టర్ ఇవాళ వచ్చి ఇక్కడ లేడంటే నిజంగా కూడా వాస్తవానికి చర్యలు తీసుకోవాలి కానీ వద్దు మెమో ఇచ్చి వారి నుంచి వదిలేయండి నిన్ననే తెలియజేశారు ఈ విషయాన్ని కూడా నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను మీకు రాతపూర్వకంగా కూడా కొన్ని వాళ్లలో కాంట్రాక్టర్ల వర్కులు కూడా నాసిరకంగా జరుగుతున్నాయని చెప్పారు ఆ విషయంలో కూడా వర్క్ ఇన్స్పెక్టర్లదే బాధ్యత ఆ తర్వాత బిల్ చేసుకోవాలి బాధ్యత నాసిరకం పనులు జరిగితే మాత్రం దానికి బాధ్యత పూర్తి స్థాయిలో ఇంజనీరింగ్ అధికారులు వర్క్ ఇన్స్పెక్టర్లు కమిషనర్ గారు బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తాను ఏ మాత్రం కూడా ఎక్కడ కూడా మేము లాలుచి పడతలేము నా నుంచి అయితే ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ రాదు దీన్ని బిల్ చేయమని బిల్ చేయాలి ఇవ్వాలి నాణ్యమైన పని చేసిన తర్వాత ఒక్క రోజు కూడా ఆపద్దు అది కూడా మన బాధ కాంట్రాక్టర్ మంచి నాణ్యమైన పని చేసిన తర్వాత అసలు అడగక ముందు బిల్ ఇవ్వాలి దాంట్లో కూడా డిల్ చేస్తున్నారు నాణ్యతనా ఈరోజు చాలా ముఖ్యమైన కార్యక్రమాలు రెండు కూడా ముఖ్యమంత్రి గారికి ఇష్టమైన కార్యక్రమాలు ఒకటి ఇంటింటికి మంచినీళ్ళు ఇంటింటికి చెట్టు వాడవాడ చెట్లు ఈ రెండు కూడా పరిశీలించడానికి వచ్చిన ఇది కంటిన్యూస్గా కొనసాగిస్తాం మా కౌన్సిలర్స్ అందరినీ అధికారులను కూడా కోరుతా ఉన్నా మీ అందరి అండదండలు ఇదే విధంగా ఉంటే అదేవిధంగా పాత్రికేయ మిత్రులు ముఖ్యంగా ప్రతిరోజు కూడా చేసే కార్యక్రమాలను ప్రజలకు తెలిసే విధంగా చేస్తూ ఉన్నారు ప్రజల సమస్యలు కూడా మాకు తెలిసే విధంగా చేస్తూ ఉన్నారు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తాను థ్యాంక్ యూ